నమస్కారం పుష్పలత. నమస్తే అండి. పుష్పలత గారు, ఈ మధ్య మనం చూస్తున్నాం బాగా ఇదవుతుంది ఏంటి అంటే ఆంటీ ఆంటీ అని పిలిచినందుకు ఒక ఆమెకి కేసు పెట్టింది. అవునండి. అసలు ఇంత చిన్న విషయానికి కేసు పెట్టి అంత ఆలోచించింది అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కేసులు అనేది మనం పెట్టొచ్చా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? ఆ వెరీ గుడ్ అండి. మీరు ఇది ఫన్నీగా చూసే వాళ్ళకి ఫన్నీగా అనిపిస్తుంది కానీ కానీ ఇది చాలా హర్ట్ అయ్యే విషయం. ఎందుకు అంటే ఇది ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే చిన్న విషయమా పెద్ద విషయమా కదా, అక్కడ ఏం జరిగింది? అతను ఒకసారి ఆంటీ అని పిలిచాడు. ఆమెని పిలిచినప్పుడు ఆవిడ నాకు అబ్జెక్షన్ ఉంది, నాకు వద్దు అని చెప్పింది. నన్ను అలా పిలవద్దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ రెండోసారి అతను అదేవిధంగా అంటే ఆవిడ హర్ట్ అయింది. అక్కడ ఆ మాటకి హర్ట్ అయినా ఏ మాటకి హర్ట్ అయినా హర్టే. ఉట్టి కొడితే చెంపదెబ్బ కొడితే దెబ్బ తగిలింది కనిపిస్తుంది లేకపోతే బ్లడ్ కారింది అప్పుడే హర్ట్ అనడానికి లేదు. ఇది కూడా హర్ట్ అవ్వడమే. ఎందుకు అంటే ఇప్పుడు అది ఎక్కువైపోయింది, కామన్ అయిపోయింది ప్రతి వాళ్ళని. ఏంటంటే ఒక ఈ మధ్య ఒక సెలబ్రిటీ కూడా ఈ ప్రాబ్లం ఎదురైంది. ఆవిడ కూడా అదే చెప్పారు, నా పిల్లల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే నా అంటే అంత వయసు ఉందా మీకు చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు మామూలుగా? ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒక వాళ్ళ చూసే కళ్ళని బట్టి అన్నట్టుగా. ఇంకొకటి ఏంటి, అవసరం ఏంటి, అంత అవసరం ఏంటి? మీరేమి రిలేటివ్స్ కాదు, ఇది కాదు, చక్కగా మేడం అని పిలవచ్చు లేదంటే ఏమండి ఏమండి అనుకుంటే సరిపోతుంది. అవతల మనిషి హర్ట్ అవుతుందని తెలిసి ఇంకొక సెలబ్రిటీ కూడా ఈ మధ్య ఆవిడ వీడియోస్ చేసి పెడుతున్నారు, ఆవిడ అదే బాధపడుతున్నారు. ఆవిడ ఏజ్ ఎంత కూడా లేదు. ఇప్పుడు ఆ పర్సన్ని మీరు ఆంటీ అని పిలుస్తున్నారంటే మీ వయసు ఎంత అని మీరు అనుకుంటున్నారు? మీరే మీ ఆమెకన్నా పెద్దవాళ్ళు, అది కూడా ఉంది కదా. మరి అందుకనే వాళ్ళు హర్ట్ అవుతున్నారు. ఇది ఇది చాలా నిజంగా ఒక విప్లవాత్మకమైన కేసే ఆవిడ పెట్టడం కూడా. అది మంచి పద్ధతి. అలాగా ఎవరైతే హర్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటిది ఏదన్నా ఆలోచించి ఒక సెక్షన్ పెట్టుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కావాలని ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ ఇంటెన్షన్, బ్యాడ్ వాళ్ళని హర్ట్ చేయాలని చెప్పేసి అని హర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఆ మాట అంటున్నారు. అన్మ్యారీడ్ గర్ల్స్, అన్మ్యారీడ్ గర్ల్స్ని కూడా అంటే అది ఏంటంటే అది ఒక ఊత పదం లాగా. అది ఇంకొక స్పెషల్ ఏంటంటే వాళ్ళకి అది నచ్చదు అని తెలిసి ఎవరికి ఎవరికీ ఇష్టం ఉండదు. ఎందుకు ఏమండి అని పిలవండి, మీకే ఆవిడ మేనత్త కాదు కదా. ఆంటీ అంటే ఏంటి, మేనత్త అంటే ఆమె తండ్రికి అక్కయో చెల్లెలో లేదా అదర్వైజ్ తల్లికి అక్కయో చెల్లెలో అంతే కదా. అలాంటప్పుడు అది కాదు కదా ఆవిడ, ఆమె తండ్రికి ఆయన తండ్రికి అక్కయో ఆమె తండ్రికి అక్కయో చెల్లెలో ఆవిడ కాదు కదా. డైరెక్ట్గా ఆమె కాదు, ఆమె ఎవరు అన్నోన్ పర్సన్, రోడ్డు మీద వెళ్ళే పర్సన్ కూడా ఆంటీ ఈ విధంగా పిలవడం అనేది అది ఒక చూసే కళ్ళు దిష్టి కళ్ళు, దిష్టి కళ్ళని బట్టే ఇలాగా అదే అనాల్సి వస్తుంది వాళ్ళని. అంతే కదా, నీకు మేము అలాగా అనిపిస్తున్నామంటే నీ కళ్ళు అలాంటి కళ్ళు అనాల్సి వస్తుంది. మరి మరి అతనికి ఈ విధంగా మాట్లాడితే కొంతమంది వాళ్ళ తాతలు కూడా అయి ఉంటున్నారు. నిజంగా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆంటీ అని పిలిచేస్తున్నారు. ఏమంటే నీకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు కదా, మరి నీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా, మరి నువ్వు వచ్చి వీళ్ళని పిలవడం ఏంటి? అలాగే ఉంది ఇప్పుడు. అది ఆవిడ ఒక మంచి డెసిషన్ తీసుకుంది. ఈ ప్రాబ్లం అంతటా ఉంది ఆ విధంగా వద్దన్నా కానీ ఆమెని మళ్ళీ మళ్ళీ పీల్చి హర్ట్ చేశారు కాబట్టి అది అక్కడ కేసు బుక్ అయింది తమిళనాడులో అనుకుంటా. ఈ కేసు రీసెంట్గా బుక్ అయింది. జోక్గా ఉంటుంది చూసి వినే వాళ్ళకి కానీ కానీ ఇది ఒక సీరియస్ మ్యాటర్ కింద తీసుకోవాలి. ప్రతి వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంది ఇది. ముఖ్యంగా ఇంకోటి ఏంటి, సెలబ్రిటీస్, వాళ్ళు సెలబ్రిటీస్ని ఆ విధంగా పిలవడం వల్ల వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అంతే కదా, వాళ్ళు మనము ఒక సినిమా చూస్తున్నా ఒక ఏదైనా షో చూస్తున్నా మనం కూడా దానికి హ్యాపీ మన కాదు ఒక ఆనందం వస్తుంది కాబట్టే కదా చూస్తున్నాము. మరి అది వాళ్ళు ఇస్తున్నారు మనకి. వాళ్ళకేంటి, వాళ్ళ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్ వేరు ఉంటాయి. అంటే వాళ్ళకు వచ్చే పాత్రలను బట్టి మనం ఇలా పిలవడం వల్ల వాళ్ళకి ఇమేజ్ వాళ్ళకున్న ఇది కూడా దెబ్బతింటుంది. వాళ్ళకున్న ఏమంటారు వాటిని క్యారెక్టర్స్ కూడా పోతాయి అన్నమాట, రావాల్సిన ఆపర్చునిటీస్ పోతాయి కదా. అది కూడా దెబ్బతి వాళ్ళ ఇమేజ్ దెబ్బతినకూడదు. వాళ్ళు ఏజ్ అనేది పక్కకు పెట్టి ఇచ్చిన క్యారెక్టర్లో చిన్నపిల్లల క్యారెక్టర్స్ కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలు వాళ్ళు కోల్పోతారు ఒక విధంగా. అలా పిలవాల్సిన అవసరం ఎవరికీ లేదు. అనవసరంగా అలా పిలిచి హర్ట్ చేయాలన్న ఉద్దేశంతో పిలవడం అనేది రాంగ్. కుమోహం తెలియని వాళ్ళని కూడా ఆ విధంగా పిలిచే బదులు ఏమండి మిస్, మేడం అని అనుకున్నా ఇబ్బంది లేదు. చాలా చక్కగా వివరించారు మిషులత గారు, ధన్యవాదాలు. ఓకే.